गुड मॉर्निंग स्टूडेंट्स मैं इपड़ एवर गोपाल पाठ्यांशों ने एवर गोपाल पाठ्यांशों ने अनगनगाजु राजु की अति गर्वम एमुंदी गर्वम एवर की राजु की कदा राजु की एमुंदी गर्वम इतनी की गर्वम उंडेदी अतनी की ओक అతనికి గర్వం ఉండేదంటే ఈ భూమండలంలోనే నన్ను మించినవాడు ఇంకెవరు లేడు ఈ భూమండలంలోనే నన్ను మించినవాడు ఇంకెవరు లేడని గర్వం ఉండేది మరియు అతనికి ఒక కోరిక ఉండేది ఒక ఆకాంక్ష ఏంటిది కోరిక ఉండేది ఏంటి ఆ కోరిక అంటే తను ఈ భూమండలంలోనే अंदर कन्ना गोपवाड़ कदा अनी अतने गर्वम ई माटनु राज्यंलोने प्रजल चेत मंत्रुल चेत सैनिकुल चेत इंकेवरु पंडितुलु इंका महापुरुषुलु सत्पुरुषुलु वंटि वारितो वारि चेत चेप्पिंचुकोवालने कोरिक उंडेदि एमनि मीरु राजुवारु मीरु गोपवारु ई भूमंडलंलोने మీరు గొప్పవారు అని వారి చేత చెప్పించుకోవాలనే కోరిక ఉండేది కోరిక ఇంకేమంటారు ఆకాంక్ష ఆకాంక్ష ఏంటిది కోరిక ఆకాంక్ష అంటే కోరిక కోరిక అన్న ఆకాంక్ష ఏంటిది సేమే అతనికి కోరిక ఏంటిది అందరి చేత తను గొప్పవాడనే చెప్పించుకోవాలనే కోరిక ఉండేది అయితే ఆ రాజ్యంలోని పండితులను ఎవరెవరు పండితులు ఇంకెవరు మేధావులు ప్రజలు ఇంకెవరు సైనికులు ఇంకా సత్పురుషులు వీరి చేత ఏమని తెచ్చుకోవాలా రాజుగారు మీరు ఈ భూమండలంలోనే గొప్పవారని వారందరి వారే రాజుగారికి చెప్పించుకోవాలనే కోరిక ఉండేది రాజుగారికి అయితే వీరందరూ రాజుగారు నిర్వహించే సభ వేదికకు రావడం జరిగింది కానీ వీరందరూ రాజుగారు మీరు గొప్పవారని చెప్పలేదు రాజుగారు మీరు గొప్పవారు భూమండలంలోనే మిమ్మల్ని మించిన వారు ఇంకా ఎక్కడ లేరు అని చెప్పలేదు అప్పుడు రాజు ఎవరు రాజు కదా రాజు చేసినట్టే దుఃఖించిండు బాధపడి దుఃఖించిండు అంటే దుఃఖం అనగా ఏడుపు ఏడవడం బాధపడి ఏడ్చిండు నేను గొప్పవాడని అనుకుంటున్నాను నేను కానీ ఇక్కడ ఉన్నవారు ఎవరు చెప్పట్లేదు అని బాధపడి దుఃఖించడం జరిగింది అక్కడే ఉన్న ఎవరు రాజు వద్ద పనిస్తుంటారు కదా మంత్రి మండలి ఉంటుంది కదా మంత్రిని పిలిచి ఈ రాజ్యంలో ఎక్కడున్నా సరే నాలోని కోరిక నాలోని ఏమనుకుంటున్నాను నేను గొప్ప అనుకుంటున్నా రాజు నాలుగు కోరికను ఎవరైతే చెప్పుతారో వాళ్ళని తీసుకొని రా అని మంత్రి గారికి ఆదేశించడం జరిగింది ఎన్ని రోజులలోపు ఈ నెల రోజులలోపు నువ్వు నాలోని కోరికను నాలోని ఆకాంక్షను ఎవరైతే పసిగట్టి ఎవరైతే చెప్తారో వారిని తీసుకొని రా నీకు గడువిస్తున్నాను నెల రోజున గడువిస్తున్నాను అని మంత్రి గారికి ఆదేశించడం జరిగింది అయితే మంత్రి కదా మంత్రి గారికి ఆదేశించడం జరిగింది అక్కడ ఉన్న మంత్రి గారికి ఆదేశించడం జరిగింది మంత్రి గారు ఎవరు మంత్రి అక్కడ రాజ్య వద్ద పనిచేసినటువంటి మంత్రి భయపడుతూ ఉండేవారు ఎందుకు
ఎవరు ఉన్నారు మరి రాజులోని రాజు మా మనసులోని కోరికను మాటను చెప్పేవారికి ఎవరు ఉన్నారు అని బాధపడుతూ ఉండేవాడు భయపడుతూ ఉండేవాడంట అయితే ఒకరోజు ప్రజలను మేధావులను సత్పురుషులను పండితులను అందరినీ ప్రతి ఒక్కరిని అడిగినట రాజుగారి మనసులో మాటను చెప్పండి రాజుగారి మనసులో మాటను చెప్పండి మీరు అని అయితే ఎవరు ఆ సమాధానం చెప్పలేకపోయారు అయితే ఒకరోజు బాధపడుతూ ఇంటి వద్ద ఉన్నప్పుడు మంత్రి కొడుకు ఎవరు మంత్రి యొక్క కొడుకు అంట ఆ రాజ్యంలో పనిచేసే మంత్రి యొక్క కొడుకు మంత్రి యొక్క కొడుకు ఏమన్నాడు మంత్రి కొడుకు కదా ఎవరైనా తండ్రి బాధపడుతున్నప్పుడు కొడుకు ఏం చేస్తాడు ఓదర్స్తాడా అవునా కొడుకు ఏం చేస్తాడు తండ్రి బాధపడుతున్నప్పుడు ఓదర్స్తూ ఉంటాడు కదా నాన్నగారు మీరు బాధపడకండి చూడండి ఏమంటారు కొడుకు నాన్నగారు మీరు బాధపడకండి రాజుగారికి ఏదైతే ఆకాంక్ష ఏంటి కోరిక రాజుగారి కోరిక ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ ఆకాంక్ష కోరికను ఆ రాజుగారి మనసులో మాటను చెప్పే ఒక వ్యక్తిని తీసుకువస్తాను ఎక్కడ నుండి మరి కొడుకు మారుమూల గ్రామం నుండి మారుమూల ఏంటంటే దాదాపు ఎవరికి తెలియని ఊరు నుండి మారుమూల గ్రామం నుండి చూడండి దాదాపు ఎవరికి తెలియని గ్రామం నుండి ఒక గొర్రెల కాపరి చూడండి ఒక గొర్రెల కాపరిని తీసుకువస్తాను ఆ గొర్రెల కాపరికి ఏం తెలియదంట రాజుగారు మాట్లాడే భాష ఆ గొర్రెల కాపరికి అర్థం కాదు ఆ గొర్రెల కాపరి మాట్లాడే భాష రాజుగారికి అర్థం కాదు కావున వారిద్దరు చేసుకునే కనసైగలతోనే రాజుగారి యొక్క కోరిక తీరుతుంది రాజుగారి కోరిక తీరిపోతుంది నీకు అప్పుడు కృష్ణ దొరుకుతుందని కొడుకు తండ్రితో అన్నాడు ఏమన్నాడు నేను మీరు బాధించక మీరు బాధపడకండి మీరు దుఃఖించకండి నేను ఒక మారుమూల గ్రామం నుండి గొర్రెల కాపరిని తీసుకువస్తాను రాజుగారి యొక్క కోరికను రాజుగారి యొక్క ఆకాంక్షను నేను చెప్పేటట్టు చేస్తాను కానీ ఒక గొర్రెల కాపరికి మాట్లాడే భాష రాజుగారికి అర్థం కాదు రాజుగారు మాట్లాడే భాష గొర్రెల కాపరికి అర్థం కాదు దానివలన గొర్రెల కాపరికి రాజుగారి మధ్య జరిగే ఏంటి శైలులతోనే రాజుగారి కోరిక తీరుతుంది అని ఏమని చెప్పారు మంత్రి కొడుకు చెప్పడం జరిగింది కదా ఎవరు గొప్ప అనేది పాటించడం ఇందులో రాజుగారికి అతి గర్వం ఏముంది అతి గర్వం అయితే ఆ ఎవరు ఈ భూమండలంలోనే నన్ను మించిన వాడు ఎవడో లేడని నమ్మకం ఒక దృఢ నమ్మకం ఉండేది అయితే ఈ మాటను ఈ కోరికను ఈ ఆకాంక్షను తను కాకుండా నేను స్వయంగా కాకుండా ఇతరుల చేత చెప్పించుకోవాలనే కోరిక ఉండేది అయితే సత్పురుషులు సైనికులు పండితులు మేధావులు ప్రజలు ఇలా అందరూ వచ్చారు సభకి కానీ రాజుగారు మీరు గొప్పవారు అని ఎవరు చెప్పలేకపోయారు అప్పుడు రాజుగారు బాధపడుతూ దుఃఖించి మంత్రి గారిని పిలిచి మీరు ఏమైనా చేయండి నాలోని కోరిక నాలోని ఆకాంక్షను తెలియజేసే వారిని తీసుకురావాలి మీకు నెల రోజుల గడువు ఇస్తున్నాను ఈ నెల రోజుల గడువు లోపల ఈ రాజ్యంలోని ఈ చుట్టుపక్కల రాజ్యంలోని ఎవరైనా తీసుకువచ్చి నాలోని కోరికను చెప్పినట్లయితే వారికి తగిన బహుమతిస్తానని రాజుగారు అన్నారు
అయితే మంత్రి రాజుగారు చెప్పిన ప్రతి మాటను మంత్రి పాటిస్తారు కదా అయితే మంత్రి భయపడుతూ ఆవేదన చెందుతూ ఊర్లోని ఆ రాజ్యంలోని ప్రతి వారికి అడగడం జరిగింది రాజుగారి కోరిక మీకు తెలుసా చెప్పండి అని అడగడం జరిగింది ఎవరు చెప్పలేకపోయేసరికి మంత్రి గారు దుఃఖిస్తూ ఉన్నప్పుడు కొడుకు మంత్రి యొక్క కొడుకు నాన్నగారు మీరు దుఃఖించకండి రాజుగారి కోరికను రాజుగారి ఆకాంక్షను తెలియజేసే ఒక వ్యక్తి ఉన్నాడు అతను మారుమూల గ్రామంలో ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెల కాపరికి రాజుగారు మాట్లాడే భాష చూడి గొర్రెల కాపరికి అర్థం కాదు గొర్రెల కాపరి మాట్లాడే భాష రాజుగారికి అర్థం కాదు కావున వారి ఇద్దరి మధ్య జరిగే ఇది సైగలు ఉండగా అను సైగల వల్ల మీకు మంత్రి గారికి కోరిక తీరుతుంది మీకు కొద్దిగా సుఖం దొరుకుతుంది అని చెప్పడం జరిగింది మిగతాది తరగతి క్లాసులో నేర్చుకుందాం మీరు ఈ పాఠ్యాంశం కొద్దిగా మేర విన్నారు కదా తర్వాత ఏం జరిగి ఉంటుందో ఆలోచించి చెప్పాలి తర్వాత ఏం జరిగి ఉంటుందో ఆలోచించి చెప్పాలి అదేవిధంగా మనకు 12 పేజీ నెంబర్ ఉన్నటువంటి రెండు పారాగ్రాఫ్స్ రాయాలి థ్యాంక్ యూ